కొలంబియాలో చిన్నపాటి ప్రయాణికుల విమానం కూలి 12 మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో తరారియా డోరిస్ గ్రామాల మేయర్ ఆయన కుటుంబ సభ్యులు కూడా మృత్యువాత పడినట్లు అధికారులు తెలిపారు. 1930లో తయారైన డగ్లస్ DC-3 అమెరికా తయారీ విమానం శాన్జోస్ డెల్ గౌవైరే విలా విసెన్సియో పట్టణాల మధ్య అకస్మాత్తుగా కూలిపోయిందని అధికారులు చెప్పారు. కూలిన వెంటనే విమానం మంటలో చిక్కుకుందని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. విమాన ఇంజన్ వైఫల్యమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నప్పటికీ కొలంబియా పౌర విమానయాన సంస్థ మాత్రం కారణాలు వెల్లడించలేదు. విమానం ప్రయాణించిన సమయంలో ప్రతికూల వాతావరణం ఏమీ లేదని అధికారులు వెల్లడించారు. విమాన ప్రమాదంలో ఎవరూ బతికి బయటపడలేదని వివరించారు.